ఏం కాలేదు అత్తే పాపం తీసుకుని వింట
విజయ్, నీ ఒంటి మీద వేసుకున్నావే కాకి షర్టు, అది నేను వేసిన భిక్ష. అది వేసుకుని నా కొడుకుని చెదగొట్టేశావే, ఇది నీకే న్యాయంగా ఉందా? న్యాయం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? గవర్నమెంట్ ఇచ్చిన పదవిని మర్చిపోయి నీతి న్యాయాలను గొయ్యి తీసి పాతిపెట్టి నీ వెనకాల చేతులు కొట్టుకుని ఉన్న పాపానికి నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడే నీ కొడుకు, అది ఏ విధంగా నయ్యా న్యాయం? ఇప్పుడు చెప్పండి సార్, మీ అబ్బాయి చేసిన అన్యాయానికి అతన్ని కొట్టి చంపకుండా మీ ముందుకు తీసుకొచ్చి నిలబెట్టానంటే అందుకు ఒకే కారణం మీరు నాకు పనిపించారనే సార్. విజయ్, అతనికి సౌర్గీర్యం మర్యాద ఇవ్వద్దు. అతను చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. ఆగు. బాధితపడిన వాడి అభిప్రాయం తీసుకుని ఏ నిర్ణయానికి రావద్దు. నా కొడుకు తప్పు చేశాడు అనడానికి ఏమైనా ఆధారం ఉందా? ఉంది సార్. క్యాసెట్గా? అవును. మా అబ్బాయి రాసలీలలు అని చెప్పారు, ఇక్కడ నిజంగా శివలీలలు జరుగుతున్నాయి. చక్కగా నటిస్తున్నారు సార్. నేను ఇంతవరకు మాట్లాడకుండా ఉండటానికి కారణం మీరు నాతోనైనా నిజం చెప్తారనే ఉద్దేశంతోనే సార్. ఇక మీద మీ రాసలీలకు ఒక ముగింపు తెస్తా. వీణ్ణి మీ కూలీగా పెట్టుకుని క్యాసెట్లు మారుస్తారా? ఒరిజినల్ క్యాసెట్ నా దగ్గర ఉంది, అది ఎక్కడ వేసి చూపించాలో అక్కడే వేసి చూపిస్తాను. సార్, చూడడానికి ఎంతో సంతోషంగా ఉంది సార్. ధైర్యంగా పెద్దవాళ్ళని ఎదుర్కొని వీళ్ళని ఖై చేయడానికి వచ్చి మమ్మల్ని కంగ్రాట్ చేస్తున్నారు. ఇంత మంచి మనసు మీకు కాక ఇంకెవరికి ఉండదు. నాబోటి పోలీస్ వాళ్లకు డబ్బు మెడల్ సాధించే కంటే మీలాంటి పై అధికారులు మెచ్చుకుంటే చాలు సార్. సారీ మిస్టర్ విజయ్, మిమ్మల్ని మెచ్చుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు. మీ దగ్గర వీళ్ళిద్దరూ చాలా కఠినంగా ప్రవర్తించారు. ఐఎమ్ సారీ. మీ ఇద్దరి మీద ఏ విధమైన కేసు లేదు. యూ కెన్ గో. థ్యాంక్ యూ. వస్తా ఇన్స్పెక్టర్. నీకు పదవి పోయింది కదా, వస్తా. ఏంటి సార్ ఇలా చేశారు? ఒక గంట సేపటి క్రితమే మిమ్మల్ని ఇద్దరిని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డిస్మిస్ చేశారు. ఏమయ్యా ఇన్స్పెక్టర్, చూసావా పని గోవిందానా? అది ధర్మన్యాయం మాట్లాడింది. ఇద్దరు నన్ను లోపల పెట్టారు, నిన్ను బయట అయ్యో నించోబెట్టారు. నేరస్తు లోపలేరయ్యా, బయట ఉన్నారు. ఆ రోజేంటో గొంతు చించుకున్నావే, నీ చట్టంతో నేరస్తులందరినీ అది చేస్తాను ఇది చేస్తాను. ఇప్పుడు ఏమైందిరా? ఇప్పుడు చెప్తున్నాను రా, రౌడీలు లొంగదీయాలంటే నీ చట్టం ఒకటే సరిపోదు, నాలాంటి రౌడీ కూడా కావాలరా. షట్ అప్! అరిచి వాడు నోరు నొక్కేశారు. మా పదవులు ఊడగొట్టారు. మీకు మాత్రం ఈ అధికారం ఎన్నాళ్ళుంటుంది సార్? పెద్దింటి అబ్బాయిలకు సపోర్ట్గా ఉన్న మీరు వాళ్ళకి విరోధంగా మారితే ఆ క్షణమే మాగతే సార్. మీకు ఇంటి బయట కాకి షర్టు వేసుకుని నిల్చుంటాడే గుర్ఖా, వాడు కూడా ఇంటికి వచ్చే వాళ్ళని ధైర్యంగా ఆపి ఎవరు ఎవరిని చూడాలని అడుగుతాడు సార్. ఆ ధైర్యం స్వతంత్రం కూడా మాకు లేదు సార్. ఇంకెందుకు సార్ ఈ డ్రెస్లని? పై వాళ్ళు కీ ఇస్తే ఆడే బొమ్మల్లా మమ్మల్ని చూస్తున్నారు సార్. ఒక గవర్నమెంట్ డాక్టర్ని సస్పెండ్ చేస్తే డాక్టర్స్ అంతా ఒకటే స్ట్రైక్ చేస్తారు. ఆ సంఘీభావం మనకు లేదు సార్. తప్పు చేశాడని ఒక వకీల్ మీద యాక్షన్ తీసుకుంటే అందరు వకీళ్లు కలిసి గవర్నమెంట్ మీద పోరాడతారు సార్. ఆ సంఘీభావం కూడా మనకు లేదు. పెద్ద పదవిలో ఉన్న వాళ్ళ వెనక మనం ఉన్నంత వరకే వాళ్ళకి గౌరవం మర్యాద. వాళ్ళ ముందుకు మనం వస్తే దాంతో వాళ్ళ ఆట క్లోజ్. మీరంతా నా వెనకాల ఉంటానంటే అవినీతికి అక్రమానికి మనం అంతా కలిసి ఒక ముగింపు తేవచ్చు. బాధ్యత నిర్వహించే పోలీసు వాళ్ళని ఈ గవర్నమెంట్ పట్టి బయటికి తోస్తోంది. ఇదే స్థితి రేపు మీ అందరికీ ఏర్పడదని ఏమిటి సార్ గ్యారంటీ? దట్స్ ఎనఫ్. ఐ లిజన్ టు యు క్వైట్ ఎ బిట్. నౌ గెట్ గోయింగ్.